తెలంగాణలో లాక్డౌన్ అమలు ఫలిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలతో కరోనా కేసులు దిగొస్తున్నాయి. లాక్డౌన్ విధించినప్పటి నుంచి కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో రికవరీ రేటు పెరగటం ఊరట కలిగిస్తోంది. మొన్నటి వరకు 5,000 నుంచి 8,000 మధ్య నమోదైన కరోనా కేసులు తాజాగా 4,000కు పడిపోయాయి. తెలంగాణలో కొత్తగా 57,416 కరోనా టెస్టులు నిర్వహించగా వారిలో 4,305 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 607 కేసులు వెలుగుచూశాయి. కొద్ది రోజుల కిందటి తీవ్రతతో పోలిస్తే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 6,361 మంది కరోనా నుంచి కోలుకోగా 29 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు 5,20,709 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,62,981 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 54,832 మంది ఐసోలేషన్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం 2,896 మంది కరోనా బాధితులు చనిపోయారని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు. స్వీయ నియంత్రణతోనే మహమ్మారిని రూపుమాపగలమని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.